విజయం మనదే.
పట్టణ అభివృద్ధి కావాలంటే మరి 50 ఏళ్ల నుండి కూడా కానటువంటి పనులు ఈరోజు మొదలు పెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. మరి అందులో మన సంజయ్ అన్న ఎమ్మెల్యే గారు వారి కవితక్క ఆశీస్సులతోని 50 కోట్ల నిధులు తెచ్చి ఎంతో అభివృద్ధికి ప్రణాళికలు రచించినాడు. అవి ఇప్పుడు మనకు ఆ బలాలు కూడా అందుతున్నాయి, అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి, అందరికీ తెలిసిందే జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు మరి ఇంకా అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీలో మన తెలంగాణ సమితి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలి. దానిలో భాగంగా 36వ వార్డులో మరి ఘన విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయాలంటే మన అడవాల జ్యోతి లక్ష్మణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మన మున్సిపాలిటీకి పంపించి మన 36వ వార్డును కూడా అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని నేను ఈ యొక్క సంక్షేమ పదాలు కూడా మీ ముందుంచుతున్నాను. షాజీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, బీడీ కార్మికుల పింఛన్లు, మరి అదేవిధంగా కేసీఆర్ కిట్టు, ఇంకా ఎన్నో అభివృద్ధి పాలాలు మన పేద ప్రజలకు అందిస్తూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాలకు కూడా రుణాలు అందించినటువంటి ఘనత ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కే దక్కిందని, అదేవిధంగా మంచినీళ్ళు కూడా తాగడానికి కూడా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, చెరువులు కుంటలు నింపి మరి రైతులకు కూడా పాడి పంటలు పండే విధంగా అటువంటి సంక్షేమ దిశగా బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీని ఘన విజయం సాధించి మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీలో జెండా ఎగరేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ. ఫస్ట్ నెంబర్ బ్యాలెట్ పేపరు ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ ఇస్తున్నారు. ఆ బ్యాలెట్ పేపర్ ఫస్ట్ నెంబర్లో 6 గుర్తుకు ఓటేసి ఘన విజయం అడవాల జ్యోతి గారికి మనం అందించాలని ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో జగిత్యాలలో 48 వార్డుల నుంచి పోటీ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి ఏ ఘనంగా చూసినా 37 వార్డులలో ఆల్రెడీ విజయం నమోదైపోయినట్టే. మరి 2వ స్థానం కొరకు పోటీ పడుతున్నటువంటి బీజేపీ మరియు కాంగ్రెస్లో మరి బీజేపీ అభ్యర్థులు 13 చోట్ల ఇవరికి పోటీకి నిలబడలేకపోయారు. మరి మా 36వ వార్డు స్పెషల్ ఏంటంటే బీజేపీ నుంచి మా వార్డులో చైర్మన్ క్యాండిడేట్ ఉండడం. మరి మీ జగిత్యాలలో ఎవరినైనా చెప్తారు మద్యం నగదు ఏరులై పారుతున్నటువంటి మా వార్డులో ఈరోజు తెలంగాణ రాష్ట్రం సమితి చేసినటువంటి అభివృద్ధి పనులని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఓటరు మహాశయుడు కారికే ఓటేసి అఖండ విజయాన్ని నమోదు చేయబోతున్నారు. మరి అఖండ విజయ నమోదులో చైర్మన్గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచే మా వార్డే ఈ జ్యోతక్క వార్డు. మరి జ్యోతక్కను మేము అత్యధిక మెజారిటీతో గెలిచి జగిత్యాల వార్డులో మొట్టమొదటి వార్డుగా నిలబెడతామని హామీ చేస్తున్నాము. ఈ అవకాశం అందరూ కలిసి నాకు ఓటేసి గెలిపించి ముందుంచారు. ఆ అవకాశం ఇచ్చినందుకు నా ఓటరు దేవుళ్ళు అందరికీ ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. నా ఓటరు దేవుళ్ళు అందరూ నాకు అభిమానంతో ఓటేసి గెలిపించినందుకు వారికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్నీ దగ్గరుండి చేయించానండి. అలాగే నా వార్డు అభివృద్ధి కోసం అనుక్షణం తప్పించి ప్రతి ఒక్క పని చేశానండి. మరియు ఈసారి నేను నా ప్రజల కోసం కష్టపడ్డ కృషిని చూసి మన సంజయ్ అన్న గారు నాకు మా ప్రజల కోసం నా వార్డు ప్రజల కోసం ఈ అవకాశం ఇచ్చి మరొకసారి మీ అందరు ముందుకు తీసుకొచ్చారండి. నా ఓటరు మహాశైలకు ప్రతి ఒక్కరికి విన్నపం, మన వార్డు అభివృద్ధే నా ధ్యేయంగా అందరికీ స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి ఏ ఒక్క పనున్నా అన్నా అంటూ నేను మీ దగ్గరికి వచ్చి సేవ చేయడానికి నేను ఉన్నా. మన ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు రేపు పుట్టబోయే బిడ్డ దగ్గర నుండి చనిపోయే ముసలి వాళ్ళ దాకా కేసీఆర్ కిట్ నుండి షాజీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అండ్ ఇంకెన్నో సంక్షేమ పథకాలు అన్నీ కూడా మన ప్రభుత్వం అందిస్తుందండి. ఆ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి మీ అందరికీ తీసుకురావాలంటే మన కారు గుర్తు ఉన్న అభ్యర్థికి ఓటేసి మీరు గెలిపిస్తేనే అది సాధ్యం. మీరు ప్రతి ఒక్కరు కూడా నా ఓటరు దేవుళ్ళందరికీ విన్నపం,
ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మన జగిత్యాల అభివృద్ధి చేసుకోవడానికి తోడ్పడాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. తప్ప బలం అనేది ఆయనకు ఓన్లీ ఎదుటి ధనబలం తప్ప ప్రజాబలం లేదండి. నాకు ధనబలం కాదు, ప్రజాబలం ఉంది, ప్రజల అభిమానం ఉందండి. ఈ అభిమానం ముందు ధనం అనేది ఈ దేనికి పనిచేయదండి. ప్రజల అభిమానం ఉంటే అఖండ మెజారిటీతో గెలుస్తానని చెప్పని. ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలాగే నా ఓటు దేవుళ్ళందరికీ నా పాదాభివందనాలు. నన్ను అత్యధిక పార్టీ మెజార్టీతో గెలిపించాలని దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నానండి. ఏ సమస్య ఉన్నా మీ అందరి ఇంట్లో బిడ్డలాగా ఉండి ఇక్కడ స్థానికంగా మీ ఇంట్లో అందరి అందుబాటులో ఉండుకుంటూ నేను మీ అందరికీ సేవ చేస్తానని నేను మీ అందరికి తెలియజేస్తున్నానండి. దయచేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలరు. ఎలాంటి పనులున్నా అడిగి మరీ చేయించుకోండి. ఇక్కడ జరిగే ఏ అభివృద్ధి అయినా మనం దగ్గరుండి చేసుకుందాం. దగ్గరుండి మన వార్డుని మన అభివృద్ధి చేసుకుందాం. మీరందరూ దయచేసి నన్ను ఓటేసి గెలిపించగలరని పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి. ఒకటో నెంబర్ అందరూ ఒకటో నెంబర్ బ్యాలెట్ పైన కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. అందరికీ పేరు పేరున చెప్తున్నాను. అంతా దయచేసి పెట్టుకోండి. జై.